బెదరగనేలా జవరాల రచన పివిఆర్ శివకుమార్ గారు శాంతకుమారి పెత్తల్లి కూతురు పెళ్ళి కడగండ్లలో బెజవాడ నుంచి ఐదు గంటల బస్సు ప్రయాణం రోజుకొకటే సర్వీసు కారులో అయితే మూడు గంటల్లో చేరుకోవచ్చు అనుకున్న సమయంలో ప్రయాణం పెట్టుకోనివచ్చు అందుకే మనవాణ్ణి ఆశ్రయిస్తున్నట్టు చెప్పింది ఆమె పల్లెటూళ్ళలో పెళ్ళి బోరింగ్ బోరింగ్ అని విసుగ్గా అనేశాడు ఆమె వదలలేదు మీ కాలం కుర్రకారికి తెలియదురా ఇలాంటి పెళ్ళిళ్ళకు వెళ్తేనే బంధుత్వాలు తెలుస్తాయి నిలుస్తాయి బంధాలు గట్టిపడతాయి కొత్త బంధాలు ఏర్పడతాయి కబుర్లు చెప్పద్దు బామ్మ నాకేం బంధాలు ఆ పల్లెటూళ్ళలో కసిరేసినా చివరికి ఆమె బలవంతానికి లొంగక తప్పలేదు కిరీటికి పసితనం నుంచి బామ్మతో బంధం అలాంటిది మరి అతనికి పెళ్లి కాగానే ఏ రాత్రి వేళైనా సరే బయలుదేరి రావాల్సిందే అంటూ అల్టిమేటం ఇచ్చాడు మరై మర్నాటి ఉదయమే విడిదిలోనే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పెట్టుకున్నారా వ్రతం చూసి కథ విని ప్రసాదం నోట్లో వేసుకుని నాలుగు మెతుకులు కతికామా పొద్దు మిగలుండగానే తిరిగి వచ్చేయచ్చు చూడు బామ్మ అలాగైతే నువ్వు మర్నాడు కాకపోతే వాళ్ళ మూడు నిద్రలు కూడా చూసి తీరిగ్గా వచ్చి బస్సు లేకపోతే రెండెంట్ల బట్టి కట్టించుకో నేను మాత్రం ఏ రాత్రికైనా తిరిగి రావాల్సిందే అని కరాఖండిగా చెప్పేశాడు కిరీటి ఆ క్షణంలో అతనికి తెలియదు అతను ఎంత తప్పు చేస్తున్నాడో ఆ మాట వెనక్కి తీసుకోవాల్సి వచ్చి ఎంత ఇబ్బంది పడవలసి వస్తుందో దారి పొడుగున గునుస్తూనే కారు నడిపినా కడగండ్ల గ్రామంలో ప్రవేశించి పెళ్లివారింటికి చేరేసరికి గుమ్మైపోయాడు కిరీటి పచ్చని చేల మధ్య ప్రయాణం కన్నుల పండుగగా పెళ్లి పందిరి అప్పటి వరకు నాగరికత బలిసిన నగరాల్లో అతను చూసిన ఖరీదైన కళ్యాణ మంటపాలకి పూర్తిగా భిన్నంగా పెళ్లివారింటి ముందు ఎకరం స్థలంలో పచ్చని తాటాకులతో నిండుగా చిక్కగా అల్లిన పెళ్లి పందిరి పందిరి శోభను ఇనుబడింపజేస్తూ నాలుగంచులు అవి రేలాడుతూ మామిడాకుల తోరణాలు బంతిపూల దండలతో నిండిపోయిన పందిరి రాటలు పందిరి మొత్తం పేడతో అలకబడి గచ్చుకన్నా గట్టిగా పరిశుభ్రంగా ఉన్న నేలంపై తెల్లగా మెరిసిపోతూ కళ్యాణ రంగవల్లులు ఎంత శోభాయమానంగా ఉందో అనుకోకుండా ఉండలేకపోయాడు కారు ఆగుతూనే ఆప్యాయంగా ఎదురొచ్చిన బంధువులు శాంతకుమారిని అక్షరాల కౌగిలించుకుని ఆహ్వానం పలికారు రావేరా ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఈ అబ్బాయి సుందరం కొడుకేనా నీ మనవడో తండ్రి పోలికే ఎంత సుందరంగా ఉన్నాడో అని మొహం మీద పొగిడేశారు సిగ్గుపడ్డాడు కిరీటి అధునాతనంగా ఉన్న బంగ్లాను విడిదిగా ఏర్పాటు చేశారు ఆడపల్లివారు ఆ బంగ్లాలో ఒక గది శాంతకుమారికి కేటాయించారు మగపెళ్లివారు ఆ పల్లెలో అంతటి ఆతిథ్యాన్ని ఊహించలేదు కిరీటి ఈగలు దోమలు పెట్రోమాక్స్లైట్లు వీటన్నిటినీ తప్పించుకుని ఆ రాత్రి ముహూర్తం అయ్యేదాకా తిండి తిప్పల వేళ తప్ప మిగతా సమయం అంతా కారులోనే ఏసీ పెట్టుకుని మ్యూజిక్ వింటూ కాలం గడపాలని ప్లాన్ చేసుకొచ్చాడు అటువంటిది ఇంత చక్కని ఏర్పాట్లు బామ్మతో కలిసి తమ కేటాయించిన గదిలోకి వెళ్ళాడు నువ్వు కానిచ్చి విశ్రాంతి తీసుకో నేను చుట్టాలందరినీ ఒక చుట్టు చుట్టూ వస్తాను అంటూ వెళ్ళిపోయింది శాంతకుమారి కిరీటి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని అక్కడున్న సోఫాలో కూర్చుండిపోయాడు కళ్ళు మెల్లగా మూతలబడ్డాయి ఎంతసేపు గడిచిందో తెలియదు కలలోనా అన్నట్టు కళకుజితం వినపడి కళ్ళు విడిపడ్డాయి కాఫీ తీసుకోండి కళ్ళు తెరుస్తూనే అతనికి తగిలిన షాక్తో మెదడంతా కంపించింది కరిమబ్బులు ఆకాశంలో చెళ్ళు చెల్లున మెరుపు మెరిస్తే ఆ మెరుపును సైతం చిన్నపుచ్చగల సౌందర్యం మూర్తీభవించిన యువతి లలామ కుడి చేతిని ముందుకు చాపి కాఫీ కప్పులున్న ట్రేతో దర్శనమిచ్చింది ఆమెను అంటి పెట్టుకుని రాకుమారి వెంట చెలికత్తెలాగా మరొక ముగ్గురు అమ్మాయిలు దిమ్మెరపోయిన మెదడుతో అప్రయత్నంగా కాఫీ కప్ప ఒకటి అందుకున్నాడు కిరీటి స్నానం చేస్తారా చెప్పండి పది నిమిషాల్లో వేడి నీళ్లు తొలిపి స్నానాల గదిలో పెట్టిస్తాను అన్నదామె అతణ్ణే చూస్తూ ఏదో మాట్లాడాలని నోరు తెరిచాడు చెలికత్తెలను చూసి ఆగిపోయాడు మోగగా తలాడించాడు నవలా బృందం నిష్క్రమించింది చేతి కాఫీలే చేతిలో కాఫీని అమృతంలా భావిస్తూ త్రాగేశాడు వింతగా వచ్చిన ఉత్సాహంతో కిరీటి హుషారుగా లేచి పైజామా బనియన్లోకి మారిపోయి తువాలు భుజాన వేసుకుని ఆమె రాక కోసం ఎదురు చూపుల్లోకి దిగిపోయాడు ఓహ్ ఈ అద్భుత సౌందర్యం ఇక్కడ ఎలా దర్శనం పది నిమిషాలకు తలుపు దగ్గర అలికిడయింది ఆత్రంగా చూశాడు కిరీటి వచ్చింది ఆమె కాదు ఆమెతో పాటు ఇందాకొచ్చిన మరో అమ్మాయి ఆమె రాలేదే అని ఎలా అడుగుతాడు మీరంతా పెళ్లి కూతురు బంధువుల తీగ కదిపాను అనుకున్నాడు కిరీటి డొంక అంత కదులుతుందన్న ఆశ అవును అంద ఆమె క్లుప్తంగా డొంక కదల్లా సామెతలన్నీ ఎల్ల వెళ్ళలా నిజంగాబో కావు కాబోలు అనుకున్నాడు నిరాసక్తంగా ఆమె వెంట బాత్రూమ్కి నడిచాడు స్నానం అయ్యాక దారి అంతా నెమ్మదిగా పాకుతూ చేరాడు గదికి దారిలో ఎక్కడైనా ఆమె దర్శనం అవుతుందన్న ఆశ దారి అంతా బోసిగా నిరామయంగా అనిపించింది ఎంతమంది జనాన్ని తిరుగుతున్నా గదిలోకి వచ్చి గబగబా డ్రెస్ చేసుకుని బయటికి నడిచాడు హాల్లో శాంతకుమారి ఎదుటబడింది టిఫిన్ చేత్తుగా రమ్మంటూ తీసుకుపోయింది విశాలమైన పెళ్లి పందిట్లోనే ఒక మూల ఏ తాకుల తడికలతో పార్టీషన్ అక్కడే బల్లలు వేసి పలహారాలు ఏర్పాటు చేశారు అక్కడ ఆమె దర్శనం కాలేదు బామ్మను అడుగుదామన్నంత ఆవేశం వచ్చింది కంట్రోల్ చేసుకున్నాడు టిఫిన్ సెక్షన్లో నలుగురు ఐదుగురు అదే ఈడు కుర్రాళ్ళను పరిచయం చేసింది శాంతకుమారి వాళ్లతో అన్యమనస్కంగానే కబుర్లు చెప్తూ విడిదికి నడిచాడు విడిదికి చేరుతూనే పేకాటకపడ్డారు పడ్డారు వాళ్ళు కిరీటికి అలవాటు లేదు అదే చెప్పి కొద్ది దూరంలో ఉన్న వార్తాపత్రికలు తిరగేస్తూ కూర్చున్నాడు ఒంటి గంటకు అవస్తూ ఉండగా మలయ మారుతంలాగా మందగమనంతో దర్శనమిచ్చింది పగలే ఆ వెన్నెల చుట్టూ తారకులు భోజనాలు సిద్ధంగా ఉన్నాయండి కిటికీ కిరీటికి దగ్గరగా నిలబడి చెప్పింది ఆమె ఐదు నిమిషాల్లో అంతా బిలబిలా తయారయ్యారు నేను కాస్త మొహం కడుకుని ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు కిరీటి ఆమెను ఓరగా చూస్తూ మీరు కాస్త ఆగుతారా రెండు నిమిషాలు దారి చూపుతురు కానీ ఆమె ఆగిపోయింది మిగతా అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు ఆమె హాల్లోనే నిలబడిపోయింది కిరీటి బాత్రూమ్ వైపు నడుస్తూ వెనక్కి తిరిగాడు హలో అన్నాడు ప్రశ్నార్థకంగా చూసింది ఆమె దగ్గరికి రమ్మని సైగ చేశాడు ఆమె నెమ్మదిగా అతని కేసు అడుగులు వేసింది నిన్న ఇక్కడ చూడగానే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో తెలుసా పెళ్లి కూతురు మీ బంధువ మిమ్మల్ని చూడగానే నాకు అద్భుతంగానే తోచింది పెళ్లి కూతురు నా స్నేహితురాలు కాదు ఆమె తల్లి మా అమ్మకు దూరపు చుట్టం అంట పెళ్లిలో సాయం కావాలని అడిగితే మా అమ్మ నన్ను పంపింది అందుకే వీళ్ళెవరితోనూ నాకు అంతగా పరిచయం లేదు ఆగి ఆగి చెప్పింది ఆమె నెమ్మదిగా చటుకును ఆమె చేపట్టుకుని బాత్రూంలోకి లాగాడు కిరీటి ఆమెను కౌగిట్లో బంధించి ముద్దులు సంధించాడు ముద్దు మోమనిండా నిండా అతన్ని విడిపించుకుని బాత్రూమ్ నుంచి బయటపడి హాలు గుమ్మంచేరి నిలబడింది అతను మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని తయారై బెదరగనేలా జవరాల అనే పాట హం చేస్తూ వచ్చాడు ఆమె చురుక్కుని చూసింది బుద్ధిగా దూరంగా నడవండి వీధిలో అందరూ చూస్తూ ఉంటారు భోజనాల పందిరికి దారితీస్తూ అంది చిన్నబోయిన ముఖంతో ఆమె ఆజ్ఞ పాలించాడు కిరీటి ఆ సాయంత్రం ఎదురుకోలు సంబరం అందరూ ఉత్సాహంగా ఎగురుతూ పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని రెచ్చగొడుతున్నారు కిరీటి మాత్రం ఆ వెన్నెల అందాలను ఆస్వాదిస్తూ దూరం నుంచే నీళ్లు నబులుతూ ఉండిపోయాడు రాత్రి ఎనిమిది గంటలకు భోజనాలు కాగానే కిరీటి దగ్గరికి వచ్చింది శాంతకుమారి అయింద్రా అబ్బాయి నీ పుణ్యం అని బంధువులందరినీ కలిశాను కరువు తీర కబుర్లు చెప్పుకున్నాం ఇక ముహూర్తం సమయానికి నాలుగు అక్షంతలు వేసేసి పన్నెండు గంటలకల్లా బయలుదేరదాం తెల్లారేసరికి నీ కోరిక మేరకు ఇంట్లో పడతాం సదస్యం సదస్యం స్థాళీ పాకం వదిలేస్తానులే అంది కిరీటి గుండె గోబగోబలాడింది కంగారుగా అన్నాడు వద్దొద్దు ఈ రాత్రికి నేను కారు నడపలేను బాగా అలసటగా ఉంది రాత్రికి విశ్రాంతి తీసుకుంటాను రేపు సచిన్ వ్రతం అన్నీ చూసుకున్నాకే బయలుదేరదాం నీకు మీ వాళ్ళందరితో కలిసి తృప్తిగా ఫంక్షన్ అంతా చూసుకోవటం అవుతుంది ఏ నీ తొందర అంతా ఏమైపోయింది చెప్పులో కాళ్ళు పెట్టుకుని వచ్చావుగా బామ్మ మాటలతో ఉక్రోషం వచ్చింది కిరీటికి సరే వెళ్ళిపోదాంలే అని అరిచాడు ఏదో నీకు ఇంట్రెస్ట్ ఉంది నేను అలసిపోయాను అంటుంటే దెప్పి పొడుస్తున్నావు నర్భగభంగా నవ్వి అలాగే రేపే వెళ్దాంలే అనేసింది శాంతకుమారి ఇద్దరూ పెళ్లి పందిట్లోకి నడిచారు పెళ్లి తంతు మొదలైంది పెళ్లి కూతురిని మంటపంలోకి తీసుకొచ్చారు ఆమె వెన్నంటి వెన్నెల కిరీటి స్టేజ్ ముందుకు వరసలో కుర్చీ అతుక్కుపోయాడు తెరసెల్లా కింద నుంచే జీలకర్ర బెల్లం పెట్టించారు ముహూర్తం సమయంలో మంగళ వాయిద్యాల హోరులో తెర తొలిగింది అక్షతల వర్షం కురిసింది వధువు వరులు ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు హఠాత్తుగా మండపం అంతా చీకటిగా తోచింది కిరీటికి మాత్రం అంతవరకు అక్కడున్న వెన్నెల మాయమైపోయింది కంగారుగా చుట్టుపక్కల చూశాడు ఫలితం శూన్యం అంతలో మనవడ దగ్గరికి వచ్చింది శాంతకుమారి నా కళ్ళజోడు మన గదిలో ఉండిపోయింద్ర మంగళా సూత్రధారణ చూడాలి కాస్త తెచ్చిపెట్టవు నిరాశగా మరోసారి స్టేజి మీదకు చూసి విసుగ్గా లేచి కాళ్ళు ఏడ్చుకుంటూ వైపు బయలుదేరాడు కిరీటి దగ్గరగా వేసుకున్న గది తలుపులు తోసుకుని లోపలికి అడుగు పెడుతూనే తెల్లబోయాడు గది నిండా పరుచుకుని వెన్నెల వెలుగు హాయ్ నువ్వేమిటి ఇలా ఉత్సాహంగా అన్నాడు ఒక్కసారిగా తత్తరపడింది వెన్నెల కళ్ళజోడు తెమ్మని పంపారు మీ బామ్మగారు ఏదో అనుమానం పొడసూపి దిక్కిరీటికి అయితే అయాచితంగా ఆ క్షణంలో లభించిన అవకాశం సంభ్రమం ఉద్రేకం అవన్నీ కలిసి అతడిలోని అనుమానాన్ని కిందకి నెట్టేశాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి తలుపులు మూసి గడియపెట్టేశాడు ఆత్రంగా ఆమెను సమీపించి సుడిగాలిలా చుట్టేశాడు ఏమిటిది నన్ను వదలండి అంటూ ఆమె గింజుకుంది వదలను నువ్వే కాసేపు వదిలి సిగ్గును బిడియాన్ని రాక రాక వచ్చిన ఈ అవకాశం వదిలేది లేదు అంటూ ఆమె పెదాలపై వీడని బంధం బిగించాడు నెమ్మదిగా ఒక చేతిని ఆమె వీప్ మీదకి జార్చి బాహుబంధం బిగిస్తూ ఆమెను మంచం మీదకి చేర్చాడు ఆమె ఒళ్ళంతా వెచ్చని ఆవిర్లు మనసంతా తీయని తిమ్మిర్లు వెరసి నిలువెల్లా మోహ ప్రకంపనలు కంపించటానికి కూడా వీలు లేకుండా నిలువుగా చుట్టేసిన కిరీటి అదర బాహు పదబంధం అరగంట గడవటం వాళ్ళకి తెలియదు తలుపు మీద దబదబా చప్పుడే వాళ్ళకు స్పృహ తెచ్చింది కంగారుగా లేచాడు కిరీటి ఆమె కూడా లేచి చేరనందుకుని బీరవ మరుగుకు వెళ్ళిపోయింది ప్యాంటు షర్ట్లో దూరిన కిరీటి ఓరగా తలుపు తెరిచి ఆ సందులోకి తలదూర్చాడు ఎదురుగా శాంతకుమారి ఆమె మొహంపై మెరుస్తూ కళ్ళజోడు బా బా బామ్మ నీ కళ్ళజోడు నా కళ్ళజోడు సరే నీ జోడు దొరికిందా మీ ఆకళ్ళు తీరాయ చిద్దులాసంగా నవ్వుతూ అడిగింది ఆవిడ మతిపై చూశాడు కిరీటి వెర్రి ఐదు నిమిషాల్లో తెమిలి బయటపడండి అక్కడ తలంబరాలు కూడా అయిపోయాయి జనం నెమ్మదిగా కదులుతున్నారు విడిదికి రావటం మొదలు పెట్టొచ్చు ఆ మొక్కలు అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది శాంతకుమారి కిరీటి తెలివి తెచ్చుకునేసరికి తయారయ్యచ్చింది వెన్నెల ఆమెను మరోసారి తనివి తీర కౌగిలించుకుని ఆమె కళ్ళల్లోని తడిని వేళ్లతో తుడిచాడు ఇద్దరూ తేలికైన తనువులతో భారమైన మనసులతో బయటికి నడిచారు తిరుగు ప్రయాణంలో చెప్పింది శాంతకుమారి నెల రోజుల నుంచి మీ ఇద్దరు హృదయాలు పడుతున్న తపన నాకు తెలుసురా ఎవరో నూరేళ్లు నిండిన ముసలి బంధువు హరీం జరగబోతున్న మొదటి రోజు వేడుకని అర్ధాంతరంగా ఆ సాయంత్రమే మీ మామగారు ఆపేయటం మీ నాన్న కూడా ఆయన మాటలకు తలవొప్పటం నాకు సుతరావు నచ్చలేదు అప్పటి నుంచి ఆ చాదస్తులకు మరో మంచి ముహూర్తమే దొరకలేదా మిమ్మల్ని ఏకం చేయడానికి మీరు ఇంకా సత్యకాల పిల్లలు కాబట్టి నువ్వు ఇక్కడ ఆ పిల్ల ఆ పల్లెలోనూ దూరంగా ఉండిపోయారు కానీ ఈ కాలపు దుడుకు పిల్లలైతేనా అందుకే ఆ ఏకం చేసే ముహూర్తం కోసం నేనే వెతుకులు అట సాగించాను ఈ కడగళ్ళ పెళ్లి శుభలేక మీ కడగళ్ళు దూరం చేస్తూ నాకు అందింది ఈ పెళ్లి కూతురు ఊరే మీ మామగారు కరణేకం వెళ్ళబెట్టే ఊరు కావడంతో బుర్రగా పని చెప్పాను ఎలాగో అలా నీ వెన్నెల ఈ పెళ్లికి వచ్చేలా పథకం అల్లాను నీ బండి బలవంతాన కదిలించి కడగంటల దారి పట్టించాను ఏ జన్మలో ఏ జంటను బెడదీశానో ఈ జన్మలో ఏకంగా యాభై ఏళ్ళుగా అనుభవిస్తున్నాను ఈ జన్మలోనైనా మీ జంటను ఇలా కలిపే పుణ్యం కట్టుకుంటే పై జన్మలోనైనా పుణ్య స్త్రీ ఫలం లభిస్తుంది అని నవ్వింది శాంతకుమారి బామ్మ బామ్మ యువర్ గ్రేట్ బామ్మ అని చెమర్చిన కళ్ళతో కృతజ్ఞతగా ఆమె వైపు చూస్తూ అన్నాడు కిరీటి ధన్యవాదాలు Thank you very much.